ప్రకారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడున ఇస్తామన్న అప్పటిదాకా అరకొరగా ఇస్తా ఉన్న ఆ 4000 రూపాయలను అరకొర మందికి ఇచ్చే పరిస్థితుల్లో మార్చుతూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 10000 రూపాయలు పడివి మీ ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది డబ్బు పడింది అని చెప్పి ఈ మాట 2019 సంవత్సరం అర్హులైన 119875 కుటుంబాలకు 119.875 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వారి బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ చేయించున్నారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. పేటకు వెళ్లే ప్రతి మత్స్యకార సోదరునికి కూడా ఐడెంటిటీ ఆ డీజల్ మీద ఆ సబ్సిడీ సొమ్మును తగ్గించి డీజల్ అప్పటికప్పుడే పట్టే పరిస్థితి నేను తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి ప్రసగర్వంగా ఈ మేరకు మీద నుంచి చెప్తా ఉన్నాను. పేదవాడికి సామాన్యుడికి ఉన్న కష్టాలు ఎక్కువగా
ఉన్నాయని భావించి వారికి మాత్రం ఎటువంటి డోకా ఇబ్బంది లేకుండా చూడాలన్న తపన తాపత్రయంతో ఈరోజు అక్షరాల 119875 మత్స్యకార కుటుంబాలకు ఈరోజు నేరుగా బట్టలు నొప్పిన వెంటనే వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 120 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోయే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ 120,000 కుటుంబాలకు ఈ 10,000 రూపాయలు ఎంతగానో సహకారం ఎంతగానో సహకారంగా వాళ్ళకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఈరోజు 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్ముడుగాను నాకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పిన మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 102,000 కుటుంబాలతో మొదలుపెట్టి ఈరోజు అక్షరాల 120,000 కుటుంబాలకు ఈ మూడవసారి 3వ ఏడాది వరుసగా ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే దాదాపుగా 332 కోట్ల రూపాయల మేరకు నేరుగా బట్టలు నొక్కి ప్రతి మత్స్యకార సోదరి కుటుంబానికి కూడా చేరవేరుస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ ఇంట్లో మీ అన్నగా మీ ఇంట్లో మీ తమ్ముడిగా సగర్వంగా కూడా తెలియజేస్తాం. వీక్షిస్తున్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, కలెక్టర్స్, అలాగే ఆర్బీకేస్ నుంచి సుమారు 750 ఆర్బీకేస్ నుంచి పార్టిసిపేట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత వరకు ఇంత